బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదేవిధంగా ఏ1 గా రఘురామకృష్ణం రాజును, అలాగే ఏ2 ఏ3గా మీడియా సంస్థలను ఉంచినట్లు ఇప్పుడు సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక్కడ ఎంపీ రఘురామకృష్ణం రాజుని నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. సో ఏ1 ఏ2గా మీడియా సంస్థలు అని చెప్పి అంటున్నారు. అసలు రఘురామకృష్ణం రాజుని ఏ1గా ఏ కేసులో చేశారు, అలాగే ఏ2 ఏ3గా ఏ మీడియా సంస్థలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్సీకి ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు హాట్ టాపిక్ గా మారడం జరిగింది. నిన్న హైదరాబాద్ నుంచి ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చి గుంటూరులోనే సిఐడి కార్యాలయంలో విచారించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వంపై ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా మీడియా సంస్థలతో కలిసి ప్రభుత్వం పరువు దిగజార్చే విధంగా ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ వీడియో క్లిప్పింగ్ ద్వారా దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపీపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో విచారణలో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. అదేవిధంగా సిఐడి అధికారులు కూడా అతన్ని కులంకుశంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పనిగట్టుకొని ప్రతిరోజు నిత్యము ప్రభుత్వంపై తప్పుడు ప్రకటనలు చూసి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ కూడా ప్రభుత్వానికి కించపించే విధంగా మాట్లాడుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అతనిపై కేసు నమోదు చేశామని కూడా సిఐడి అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలపై కొంతకాలంగా విమర్శలు చేస్తున్నటువంటి రఘురామకృష్ణ రాజుని నాటకీయ పరిణామాల మధ్య నిన్న హైదరాబాద్ లో ఏపీ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ గుంటూరు తీసుకురావడం జరిగింది. అక్కడ రాత్రి నుంచి విచారిస్తున్నారు. అదేవిధంగా ఆయనకి వైద్య పరీక్షలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే సిఐడి అధికారులు నమోదు చేసినటువంటి కేసులో ఏ1 గా అతను ఉండటమే కాకుండా రఘురామకృష్ణ రాజుపై ఐపీసీ సెక్షన్ 120, 158, 505 రెడ్ బిత్, 1204 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఏ1 గా రఘురామకృష్ణ రాజు, ఏ2 ఏ3 గా ప్రైవేటు మీడియా సంస్థలు రెండింటిని కూడా చేర్చడం జరిగింది. అంటే పదే పదే ఆ ఛానల్స్ రఘురామకృష్ణ రాజుకు సంబంధించినటువంటి ఏవైతే మీడియా సమావేశాలు కానీ అదేవిధంగా వ్యాఖ్యల్ని కూడా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా కూడా ప్రసారం చేయడం పట్ల వాటిపై కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అంటే చూస్తే కనుక మరి కాసేపట్లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఆ మెజిస్ట్రేట్ ముందు కూడా రఘురామకృష్ణ రాజుని హాజరుపరిచే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే ఇప్పటికే రఘురామకృష్ణ రాజుకు సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ కూడా 1 గంటకు విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే శ్రీనివాస్, మనకి అందుతున్న సమాచారం ప్రకారం నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ కనీసం ఎఫ్ఐఆర్ కూడా, అంటే కనీసం వారెంట్ కూడా లేకుండా మా తండ్రిని అరెస్ట్ చేశారని భరత్ వాపోవటం జరిగింది. అసలు సిఐడి ఆఫీసర్స్ కూడా అవునో కాదో అన్న డౌట్ కూడా, మేము కేసు పెడతాము, మేము హౌస్ మోషన్ కేసు పెడతాను భరత్ అని భరత్ పేర్కొనటం జరిగింది. దీని గురించి ఎలా ఉన్నది? అంటే నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో కొంత అడావుడి వాతావరణం నెలకొన్నా కానీ తర్వాత ఆ రఘురామకృష్ణ రాజు భార్యకి నోటీసులు ఇవ్వడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వడానికి కూడా అధికారులు ప్రయత్నించారు. అవి వాళ్ళు తీసుకోని పక్షంలో వాళ్ళ ఇంటికి గోడకు కూడా వాళ్ళు క్లియర్ గా అతికించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఏపీ సిఐడి అధికారి విజయపాల్ ఇచ్చిన నోటీసు అనే విధంగా కూడా ఆ నోటీస్ లో క్లియర్ గా కూడా ఉండడం జరిగింది. సిఐడి అధికారులే కేసు నమోదు చేసి నోటీస్ కూడా ఇచ్చాము, వారి కుటుంబ సభ్యులు తీసుకోని పక్షంలో వారి గోడకి కూడా అంటించామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అసలు కేవలం రఘురామకృష్ణ రాజే ఈ వ్యాఖ్యలు చేశారా, వెనక ఏదన్నా సమస్యలు ఉండి నడిపించాయా, దీనికి ఏ విధంగా అతను సపోర్ట్ చేశారు ఏంటి అనే కోణంలో కూడా ఏపీ సిఐడి పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో కొన్ని కీలక విషయాలు, అదేవిధంగా అరెస్ట్ చేసే సమయంలో ఆయన కంప్యూటర్కు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కానీ వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటిపై కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఏపీ సిఐడి కార్లు ఎన్ని గంటల పాటు విచారిస్తారు, ఎప్పుడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారడం జరిగింది. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నిన్న నాటకీయ పరిణామాల కింద రఘురామకృష్ణం రాజుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏ1 గా రఘురామకృష్ణం రాజుపై కేసులు, అలాగే ఏ2 ఏ3గా మీడియా సంస్థలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా వీరస్వామి లైవ్ లో అందిస్తారు. వీరస్వామి, అసలు రఘురామకృష్ణం రాజుని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు, కస్టడీలో ఆయనకి ఎటువంటి
ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? మాధురి, రాత్రి 9:50 మాత్రం గుంటూరు సిఐడి కార్యాలయానికి ఎంపీ రఘురామకృష్ణరాజును తీసుకురావడం జరిగింది. వెంటనే చూసినట్లయితే మాత్రం డిఐజి సునీల్ కుమార్ రాత్రి దాదాపు 1 గంట పాటు ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు ఉండడం జరిగింది. పలు ప్రశ్నలు కూడా, కీలక అంశాలు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే విధంగా చూసినట్లయితే సాంకేతిక పరంగా ఎవరు తనకి ఎవరు సపోర్ట్ చేశారు అని చెప్పేసి పలు కీలక ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో రాత్రి చూసుకున్నట్లయితే మాత్రం 1 గంట సమయంలో మాత్రం తనకు ఆరోగ్య సమస్యలు తలనెత్తడంతో పాటు దాంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య సమస్యలు కొంతమంది డాక్టర్ పర్యవేక్షణలో కూడా అతన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. వరాలు చూసుకున్నట్లయితే మాత్రం ఇదంతా రాత్రి మాత్రం నాటికే పరిణామాల్లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. తాజా పరిణామాలు చూసుకున్నట్లయితే మాత్రం ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాదుల తరఫున కూడా హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆదివారం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య సమస్యలతో ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు మాత్రం ఉండడం వల్ల తప్పనిసరిగా తనకు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. తనకు ఇమీడియట్ గా చూసుకున్నట్లయితే బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ చేసి హైకోర్టులో మాత్రం పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం రాత్రి చూసుకున్నట్లయితే మాత్రం సిఐడి అధికారులు మాత్రం రాత్రి 1 గంట దాకా ప్రశ్నించిన తర్వాత అక్కడి నుంచి తర్వాత డిఐజి కొనసాగుతున్న సునీల్ కుమార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఉదయం కూడా కొనసాగుతుంది, 6 గంటల నుంచి విచారణ కొనసాగింది. దాంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం అల్పాహారం పెట్టారు. అల్పాహారం తర్వాత వెంటనే మాత్రం పలు కీలక ప్రశ్నలు కూడా సిఐడి అధికారులు ప్రశ్నించడం జరిగింది. విజయవాడ చూసుకున్నట్లయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే వైద్యుల పర్యవేక్షణలో మాత్రం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఇది దీని వైపు చూసుకున్నట్లయితే మాత్రం ఎఫ్ఐఆర్ లో కూడా ఏమనగా రఘురామకృష్ణరాజు కానీ A2 A3 గా కొన్ని మీడియా సంస్థలు కూడా వెల్లడించిన ఎఫ్ఐఆర్ లో మొదటి పేర్కొన్నారు. దీని వారి చూసుకున్నట్లయితే మాత్రం 124A 515 కేసులు కూడా నోటి సెక్షన్ కూడా పలు సెక్షన్ కూడా విధించడం జరిగింది. వీవైపు చూసుకుంటే మాత్రం సిఐడి కొద్దిసేపటి క్రితం కూడా చూసుకున్నట్లయితే రాత్రి న్యాయవాదుల న్యాయవాదులు ఇతర న్యాయవాదులు ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు కూడా వినవించలేదు. తనకు ఆరోగ్య సమస్యలు ఉండడం ద్వారా తప్పనిసరిగా మాత్రం బెయిల్ ఇవ్వాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం ఏదైతే ఉందో 2 గంటల వరకు మాత్రం రిమాండ్ విధించకూడదని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేసుకో, ధర్మాసనం ముందు విజ్ఞప్తి కూడా వెల్లడించేది. దాన్ని ధర్మాసనం మాత్రం తప్పనిసరిగా మాత్రం అతను రిమాండ్ తీసుకోవాలని మెయిన్ ఇంపార్టెంట్ ఉత్తర్వులు మేము ఇస్తామని చెప్పేసి రాత్రి ధర్మాసనం కూడా వెల్లడించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఇటువైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం మాత్రం ప్రెసిడెంట్ ఇష్యూ తప్పనిసరిగా మాత్రం రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇచ్చేసి బయటకు పంపుతారా అని చెప్పేసి ఒక సంగీతంలో నెలకొందని చెప్పుకోండి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తాజా పరిణామాలు తాజా పరిస్థితులు తెలుసుకున్న తర్వాత భిన్నమైన మాదలు వినిపిస్తాయి. ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాదులు మాత్రం తప్పనిసరిగా మాత్రం తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలి తనకు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కోవిడ్ ని కూడా కారణంగా చూపిస్తున్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం సిఐడి అధికారులు మాత్రం వ్యక్తిగత ఏదైనా దోషంలో దీనివైపు చూసుకున్నట్లయితే మాత్రం ప్రభుత్వం మీద ఆరోపణలు కూడా చేశాడు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే కొన్ని వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా చేశాడు కాబట్టి సిఐడి అధికారులు మాత్రం వాదన కూడా వినిపిస్తున్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం అసలు బెయిలా లేదంటే జైలా అనేది మాత్రం 2 గంటలకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి మాధురి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. Thank you.